హైదరాబాద్లో పుట్టిన కొత్త నాగరికత ఏమిటో తెలుసు. రిసార్ట్లను పెట్టారు ఈ మధ్యన. ఏంటండి మీ పల్లెటూరు వాతావరణం అంతా మీకు చూపిస్తాం. కోడి కూస్తుంది, మీరు ఇంటి ముందే పడుకోవచ్చు, వేపర్లు పెట్టి తోముకోవచ్చు, రండి అని రోజుకో 25 వసూలు చేస్తారు. అక్కడ గడుతున్నారు, వారానికి ఒకసారి వెళ్ళి వస్తుంటారు, వారానికి ఒకసారి వెళ్ళి వీకెండ్ రిసార్ట్. దానికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి వీడు అధోమోహానికి. అక్కడ కోడికోత వింటాడు, వేపర్లు తోముకుంటాడు, అక్కడ తెలుగు వాడు ఇంగ్లీష్ వాడతాడు అదనమాట. అక్కడ కూడా లేదు, అక్కడ తీసుకెళ్ళి వాడు గుడారం వేస్తాడు. ఆ గుడారంలో వీడు పడుకోడు, గుడారం ఎందుకంటే ఊరికే ఉండడానికి. ఆ ముందో మంచం వేస్తాడు, అది నొలక మంచం వేస్తాడు, శుభ్రంగా పావులాగా పట్టుకొస్తాడు పల్లెటూరు నుంచి. వీడికి 10,000 అద్దె అంటాడు. ఎంత వీడి వీడు బీటెక్ చదివాడు, దేనికి వీడు బీటెక్? ఎందుకంటే వెర్రివేధం ఉంటాడా, పావులా మంచాన్ని 10,000 అద్దెకిస్తున్నాడు ఏంటి నీకు. అదే పల్లెటూరుకి వెళ్ళి పాపం పేద శ్రామిక వర్గాలు ఉంటాయి, వాళ్ళు నొలక మంచం మీద ఉంటే ఎప్పుడైనా ఈ దేశం బాగుపడుతుందండి అంటాడు ఆ నొలక మంచం చూసి. వీడు ఆ నొలక మంచం కోసం రిసార్ట్కి వెళ్ళి 10,000 కట్టాడు. ఏమనాలి వీడిని?